టీడీపీలో టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మస్కతి, ముజఫర్, ఎంఎన్ శ్రీనివాసు సహా కొందరు నేతలు అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. గ్రేటర్లో టీడీపీ బలంగా ఉందని, తమ స్థానాల్ని పొత్తులో కాంగ్రెస్ కు ఇవ్వొద్దని కోరారు. అటు ఇబ్రహీంపట్నం కంటోన్మెంట్ కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా ఈ సీట్లు ఎవరికీ కేటాయించొద్దని, గెలిచే సీట్లు వదులుకోవద్దని నినాదాలు చేశారు. పద్నాలుగు చోట్ల పోటీ చేస్తోన్న టీడీపీ ఇప్పటికే 10 సీట్లలో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 4 స్థానాల విషయంలో కాంగ్రెస్తో చర్చలు కొనసాగుతున్నాయి. అవి పూర్తి కాగానే అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. కోదాడ కొత్తగూడెం ఎల్బీనగర్తో పాటు మరో స్థానం తమకు కేటాయించాలని కోరుతున్నారు. టీడీపీలో ఆందోళనలు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశాలు, ఆశావహుల ప్రయత్నాలపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ దుర్గా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపు సంబంధించి మహాకూటమిలో విభేదాలు తలెత్తున్న ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి స్థానాలు కాంగ్రెస్ కేటాయిస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మధుకర్ తమకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా ప్రచారం కూడా ఇంకా కేటాయించలేదు టికెట్లు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు ఆందోళన చేయవలసి వస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు అంటే కేటాయించలేదు అని చెప్తున్నారు, కానీ ప్రతిసారి స్క్రోలింగ్ కంటోన్మెంట్ సర్వే సత్యనారాయణ రావడం జరుగుతుంది. దాని వలన మా కార్యకర్తలు అందరూ ఆందోళన చెందుతున్నారు. కేవలం ఎందుకంటే 83 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది 6 సార్లు మాత్రం. ఈరోజు మరి గెలిచిన సీటు కాంగ్రెస్ కేయడం అనేది ఇది కాబట్టి మాకు ఖచ్చితంగా తెలుగుదేశం కేటాయించాలని రమణ గారిని ఇది చేస్తున్నాం. ఎందుకు దాదాపు ఇప్పటికి ఇంకా టికెట్లు కేటాయించలేదు? కంటోన్మెంట్ స్థానం ఇంకా టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ప్రతిసారి మీ టీవీలనే వస్తుంది కంటోన్మెంట్ సర్వే సత్యనారాయణ కేటాయించారు అని. దాని వలన మా కార్యకర్తలందరూ ఆందోళన ఇది అవుతారు. TV9లో సర్వే సత్యనారాయణ దాని వల్లనే మేము అడుగుతున్నామండి. ఎందుకంటే తెలుగుదేశం గెలుస్తుందే కాబట్టి మేము తెలుగుదేశంకి అడుగుతున్నాం. ఎందుకంటే అది అంత పెద్ద సెంటిమెంట్ లపి నీకు తెలంగాణ 3rd ప్లేస్ వచ్చింది కాంగ్రెస్. మన మొదటి 2014లో టీడీపీకి వెళ్ళడం జరిగింది కాబట్టి మేము తెలుగుదేశంకి అడుగుతున్నాము. ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నేతలు ఇక్కడ ఆందోళన కార్యక్రమానికి కొనసాగిస్తున్నారు. మరొకవైపు ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి సీటుకి సంబంధించినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తున్నటువంటి ప్రచార నేపథ్యంలో ఈ స్థానం కూడా తెలుగుదేశం పార్టీ కేటాయించాలనేది ఈ రెండు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. మరొకవైపు ప్రధానంగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అమరావతి వెళ్తున్నారు. అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసి తమకు టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ టీడీపీ నేతలు మస్కతి, అట్లాగే ముజఫర్, ఎంఎన్ శ్రీనివాస్, డాక్టర్ ప్రేమ్ కుమార్ వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితం అమరావతిలో చంద్రబాబు నాయుడు కలిసి తమకు టికెట్లు కేటాయించాలనేటువంటి అభిప్రాయాన్ని కోరారు. అలాగే ముజఫర్ సంబంధించినటువంటి మలక్పేట్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ కుకట్పేట నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. ఎంఎన్ శ్రీనివాస్ సికింద్రాబాద్ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు. అట్లాగే మరొక వైపు ప్రధానంగా ఎవరైతే కొంతమంది మస్కతి కూడా చార్మినార్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిసి తమ టికెట్లు కేటాయించాలనేటువంటి ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అయితే మొత్తం ఓవల్ సినారీలో 19 స్థానాల్లో మహాకూటమిలో తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు మాత్రమే కేటాయిస్తారనేటువంటి అంశం మీద ఒక స్పష్టత వచ్చింది. అయితే ఏ స్థానాలు కేటాయిస్తారనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కేవలం 7 నుంచి 8 స్థానాలకు ఇప్పటికే దాదాపుగా ఒక స్పష్టత ఉన్నప్పటికీ మిగిలిన 3-4 స్థానాల్లో కాస్త ఇబ్బంది అయితే ఎదురవుతుంది. మరొకవైపు కోదాడ కొత్తగూడెం స్థానాలకు సంబంధించినటువంటి గందరగోళం కూడా నెలకొంది. అలాగే పటాన్చూరు స్థానాన్ని కూడా తమకు కేటాయించాలని టీడీపీ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే మరొకవైపు ఎవరైతే ఎక్కడైతే ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు బలంగా ఉన్నారో అట్లాగే ఆ స్థానాల్లో బలంగా ఉన్నటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో 4-5 స్థానాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా
మంత్రి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే టికెట్కి సంబంధించినటువంటి విభేదాలు కాంగ్రెస్ స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ ఎపిసోడ్కి ముగింపు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది.